నమస్తే వెల్కమ్ టు జీ నైన్ టీవీ నేటి చరిత్ర జూలై ఇరవై నాలుగో తేదీన చోటు చేసుకున్న ముఖ్యమైన ఘట్టాలు చరిత్రలో నిలిచిపోయిన ప్రముఖుల వివరాలను ఇవాల్ ఎపిసోడ్లో చూద్దాం గడిచిన కాలంలో మానవుని చర్యలు జరిగిన పరిణామాల యొక్క అధ్యయనమే చరిత్ర ఈ క్రమంలో జులై ఇరవై నాలుగో తేదీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యముంది రంగస్థల నటుడు నాటక రచయిత అధ్యాపకులు మొదలి నాగభూషణ శర్మ పంతొమ్మిది వందల ముప్పై ఐదు జూలై ఇరవై నాలుగున గుంటూరు జిల్లా దూళ్లిపూడి గ్రామంలో జన్మించారు తండ్రి సుబ్రహ్మణ్య శర్మ నేతృత్వంలో ఎనిమిదవ ఏటనే కన్యాశుల్కం నాటకంలో నటించారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో అన్వేషణ పేరుతో తొలి రచన చేశారు నాటకమే ప్రధానాంశంగా పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు ఆ తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ నాటక శాఖలకు ఆచార్యుడిగా పనిచేశారు ప్రకాశం నాటకాన్ని దేశవ్యాప్తంగా ప్రదర్శించి సాహిత్య పురస్కారం రెండు వేల పదమూడులో ప్రతిష్టాత్మక నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారాన్ని అందుకున్నారు రెండు వేల పంతొమ్మిది జనవరి పదిహేనున తెనాలిలో నాగభూషణ శర్మ తుది శ్వాస విడిచారు కాటన్ దొరాని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకునే జనరల్ సరార్ధన్ కాటన్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై నాలుగున మరణించారు బ్రిటిష్ సైనికాధికారి నీటిపారుదల ఇంజనీర్ అయిన సరార్ధన్ కాటన్ పద్దెనిమిదేళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాసులో ఉద్యోగంలో చేరారు అప్పటి ఈస్ట్ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంత చెరువుల శాఖకు ఇంజనీరుగా నియమించింది ఆయన నిరంతరం ప్రజల సంక్షేమం సేవ కోసమే పరితపించేవారు పద్దెనిమిదవ శతాబ్దంలో ఉభయ గోదావరి జిల్లాలు అతివృష్టి వరద ముంపు అనావృష్టితో విలవిలలాడాయి పద్దెనిమిది వందల ముప్పై మూడులో సంభవించిన అనావృష్టితో రెండు లక్షల మంది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో వచ్చిన ఉప్పిన మరింత మందిని పొట్టన పెట్టుకుంది దీంతో గోదావరి నది నీటికి అడ్డుకట్ట వేయాలని భావించిన కాటన్ తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తి చేశారు దీంతో గోదావరి డెల్టా సస్యశ్యామలమైంది కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట ఉభయ గోదావరి జిల్లాలోని రైతుల ఆర్థిక జీవన గమనాలను పూర్తిగా మార్చేసింది అందుకే ఉభయ గోదావరి జిల్లాలోని చాలా గ్రామాల్లో సరార్ధన్ కాటన్ విగ్రహాలు దర్శనమిస్తాయి నవయుగ కవిచక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాషువా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూలై ఇరవై నాలుగున తుదిశ్వాస విడిచారు పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జన్మించిన జాషువా బాల్యం నుంచే ఎన్నో అవమానాల్ని చీత్కారాలను ఎదుర్కొన్నారు విద్యార్థి దశ నుంచే వ్యంగ్య చిత్రాలు గీయడం లలిత కళల పట్ల ఆసక్తిని పెంచుకున్నారు క్రైస్తవుడై ఉండి హిందూ నాటకాలు రాసి హిందూ మత ప్రచారానికి తోడ్పాడుతున్నారని జాషువా క్రైస్తవ మతాధిపతుల ఆగ్రహానికి గురయ్యారు భారత వీరుడు అనే పద్య కావ్యాన్ని గబ్బిలం క్రీస్తు చరిత్ర నేతాజీ బాపూజీ శ్మశాన వాటిక వంటి కావ్యాలు ఎన్నో రచించారు కవిత శారద కవి కోకిల కవి దిగ్గజం వంటి బిరుదులతో పాటు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను అందుకున్నారు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో గుర్రం ఘనంగా సత్కరించింది స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్రప్రదేశ్ తొలితరం రాజకీయ నాయకుడు కెవి రెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై జూలై ఇరవై నాలుగున తుది శ్వాస విడిచారు ఆయన పూర్తి పేరు కొండా వెంకటరంగారెడ్డి చేవెళ్ల తాలూకా పెద్దమంగళారంలో పద్దెనిమిది వందల తొంభై డిసెంబర్ పన్నెండున కొండా వెంకటరంగారెడ్డి జన్మించారు ఈయన పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లాకు ఆ వందల అరవై రెండు వరకు దామోదరం సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండా వెంకటరంగారెడ్డి డిప్యూటీ సీఎం గా పనిచేశారు నీలం సంజీవయ్య మంత్రివర్గంలో మంత్రిగా కూడా సేవలు అందించారు ఐదవ ఆంధ్ర మహాసభ ఏడవ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన కొండా వెంకటరంగారెడ్డి నిజాం వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పోరాడి జైలుకు కూడా వెళ్లారు ఉద్యోగాల నియామకానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల యాభైలో తెలంగాణ వాదం వినిపించిన కొండా వెంకటరంగారెడ్డి హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావును గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు టిఆర్ఎస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జూలై ఇరవై నాలుగున కేసీఆర్ శోభా దంపతులకు జన్మించారు హైదరాబాద్లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన కేటీఆర్ గుంటూరులోని విజ్ఞాన్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు ఆ తరువాత నిజాం కాలేజీలో మైక్రోబయాలజీలో డిగ్రీ పూణే యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివారు అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో ఎంబీఏ పూర్తి చేసి ఐదేళ్ల పాటు ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేశారు రెండు వేల నాలుగులో రాజకీయ రంగు ప్రవేశం చేసి రెండు వేల నాలుగు పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ లోక్ సభకు ఎన్నికయ్యారు ప్రత్యేక తెలంగాణ కోసం రెండు వేల ఆరులో ఎంపీ పదవికి రాజీనామా చేశారు రెండు తొమ్మిదిలో అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టారు తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక రెండు పద్నాలుగు ఎన్నికల్లో విజయం సాధించి ఐటీ మున్సిపల్ పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ముందస్తు ఎన్నికల్లోనూ ఎనభై తొమ్మిది వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు కేటీఆర్ ఇది నేటి చరిత్ర నమస్తే